ఏంటి పొగొస్తుంది అనుకుంటున్నారా? సిగరెట్టు ముందు తాక్కండి, గాల్లో కలిసిపోతారు. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే. హే గణేష్, శివ ఏడి? ఇప్పుడే స్టేషన్ డ్రాప్ చేసి వచ్చాను. ఏంటి స్టేషన్లో డ్రాప్ చేసావా? ఏమైందిరా? వెళ్ళతారు మీరు. శివ, ఏమైందిరా? మీ ఇద్దరి మధ్యన గొడవ ఏమైనా అయిందా? రే, అసలు ఏం జరిగిందంటే అన్నా వదిన చూసానులే. ఎప్పుడు చేస్తా ప్రపోజ్ నువ్వు? అబ్బా చేస్తాలేరా? ఈ రోజు చేస్తావా లేదా? అరే తనకి ఎన్నిసార్లు ఎలా చెప్పిన తను సీరియస్ గా తీసుకోవట్లేదురా. నన్ను ఏం చేయమంటారు చెప్పాను? అరే బాబు శ్రావ్య, ఓకేనా? ఓకే. ఏ శ్రావ్య, క్యా కరే ఇధర్? చల్ చల్ నా. అంజలి, ఐ లవ్ యు. క్యూ మజాక్ కర్ రహే హో శివా? నిజం చెప్తుంటే జోక్ అంటారంటే? తో క్యూ ఇత్నా పర్సన్ కర్తీ హై ఉస్కో? మే పరేషాన్ కర్ రహీ హూ. వో అబ్ తక్ ముఝే 10,200 ఐ లవ్ యు బోల్ చుకా హై. తుజే కైసే పతా? తూ తో ఉసే పసంద నహీ కర్తీ హై నా? క్యూంకి మే ఉసే ప్యార్ కర్తీ హూ. जाके बोल देना. ठीक है, जा रही हूँ. क्या क्या बोल रहे थे तब? अब बोलो ना, प्रपोज कर रहे थे ना? आई लव यू. ठीक है, तुम्हारा प्यार एक्सेप्ट भी कर लिया. सब तो ऐसे प्रपोज करते हैं, तुम में ऐसे क्या है? मुझे कुछ नया तरीके से प्रपोज करके दिखाओ. वन मिनट. क्या हुआ? ये क्या है? सबके जैसे तुम भी लेटर लेके आ गए? ओपन चाहिए. अच्छा, ये क्या है? ब्लैंक पेपर? ये पेपर लगे नामस కూడా చాలా తెల్లనేండి. ఎలాంటి స్వార్థమే లేదు, అచ్చులు లేవు. అందులో నువ్వు ఏం రాసుకున్నా అది నా మనసు తెలుస్తుంది. ఐ లవ్ యూ అంజలి. ఉండిపోరాదే గుండె నీదే, హత్తుకోరాదే గుండె కేనన్నే. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది.
అర్థం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదలనాయే అడగాలంటే తౌగిలే ఉండి పోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూలేను లే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదలనాయే అడగాలంటే తౌగిలే ఉండి పోరాదే గుండె నీదే హత్తుకోరాదే గుండెకే నన్నే అన్న వదిన రే అంజు ఇక్కడ ఉందేనరా ఉండరా తనకు సర్ప్రైజ్ చేస్తాను రే కట్ అయిందేంట్రా కట్ చేసిందా నాకు తెలుసు కదా కట్ చేస్తుంది చూసాను చూడు ఇప్పుడు కన్ఫర్మ్ గా లిఫ్ట్ చేస్తాను చూస్తాను చే కట్ చేసిందా నాకు తెలుసు ఇలాంటి బోల్డ్ చూసాడ్రా బాబు కట్ చేస్తుంది రే దుపరా నీ కర్మ శివా శివా మే హే ఇచ్చుడు शिवा सुनोगे एलमन जब तक फर्स्ट क्या हो गया है तुमको शिवा क्यों नहीं सुन रहे हो क्यों इग्नोर कर रहे हो मुझे शिवा सुनोगे प्लीज ना फोन अंत कट चेसावे ऑफिस वर्क था అంటే ఆఫీస్ వర్క్ ఆడకండి ఇంపార్టెంట్ కాదు నీకు तुम इंपॉर्टेंट हो నేను ఇంపార్టెంటే కదా నేను రెండు సార్లు ఫోన్ చేస్తే నువ్వు కట్ చేసావు నేను హట్ అయ్యాను ఏమైపోయావే ఎక్కడికి వెళ్ళావు వన్ వీక్ నుంచి పిచ్చోని అయిపోయావు కాల్ చేస్తే కాల్ కలవట్లేదు తిరగని ప్లేస్ లేదు వెతకని చోటు లేదు ఆఫీసులో లేదు ఇంటి దగ్గర లేదు ఎక్కడికి వెళ్ళిపోయావు నీ వెంటే నేనుంటే ఏమైపో
అంటూ లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేశానే తెరవక ముందే పుస్తకమే విసిరేశావే నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేశావే నిన్ను వీడిపోనంది నా ప్రాణమే నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే సగమేనే మిగిలున్నా శాసనమిది చెబుతున్నా పోనే లేనే నిన్ను దీరే ఇది చూసినప్పుడల్లా నేను నీకు గుర్తు రావాలి నీ వెంటే నేను నా దగ్గరకు వచ్చే అంజలి చాలా మిస్ అవుతున్నానే హలో శ్రావ్య ఇదిరా జరిగింది ఒరే తింగరోడా ఏ రోజైతే మీ ఇద్దరికి గొడవ జరిగిందో ఆ రోజు నైటే తను నాకు ఫోన్ చేసి మొత్తం చెప్పిందిరా ప్లాన్ ఇచ్చిందే నేనురా వాడిని 1 వీక్ గ్యాప్ ఇచ్చి చూడు వాడు నిన్ను ఎంతలా మిస్ అవుతున్నాడో నువ్వే చూస్తావని చెప్పారా శ్రావ్యతో ఫోన్ చేయించింది కూడా నేనేరా తను ఎక్కడికి పోలేదురా ఇదిగో ఇక్కడే ఉంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకెవరు వద్దు कहाँ जा रही हो तुम मुझे छोड़ के जा रही हो रेप आओगे मुझे छोड़ के तुम हाँ 1 वीक से तुम्हें फॉलो कर रही हूँ सिवा तुम मेरे लिए कैसे तड़प रही हो सब देख रही हूँ मैं एवरी मोमेंट एवरी सेकंड में तुम्हें मिस करती हूँ सिवा बोलो कहाँ जा रहे थे मुझे छोड़ के धर्म चढ़पड़ो అమ్మ పక్కన ఉండే బాగుండేది అనిపిస్తుంది మందులేసి బజ్జో పెట్టడానికి భయంగా ఉంటే నాన్న పక్కన ఉండే బాగుండేది అనిపిస్తుంది పక్క నుండి నేనున్నానని ధైర్యం చెప్పడానికి అదిలో ఉంటే పక్కన స్నేహితులు ఉంటే బాగుండు అనిపిస్తుంది పక్క నుండి వెన్నుతట్టి ధైర్యం చెప్పడానికి ఇవేవి లేకుండా హ్యాపీగా ఉండాలంటే నువ్వు కావాలనిపిస్తుంది ఐ లవ్ యూ అంజలి హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు. దూరంగా ఉంటున్నా సరే, ఒకరిని ఒకరు ఎప్పటికీ కలవరని తెలిసినా సరే, మనసుతో మనసుని ముడివేసుకుని బ్రతకడమే నిజమైన ప్రేమ. అంజు, ఈ 1 వీక్ లో కొంచెం బొద్దుగా అయ్యావే.